హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చరిత్ర చాలా గొప్పది. చరిత్రలో చాలామంది చాలా కనిపెట్టారు. ఇప్పుడు మనం వాటిని చూస్తే ఆశ్చర్యపోతాం. అసలు వాటిని ఎలా చేశారో, ఎవరు చేశారో అర్థం కాదు. సైంటిస్టులు కూడా ఎన్నో పరిశోధనలు చేసి చేతులు ఎత్తేశారు. సైన్స్కే అందుచిక్కిన అలాంటి 10 ఇన్వెన్షన్లను మనం చూద్దాం. గ్రీక్ అగ్నిదేవుడు జీసస్ పుట్టిన 672 సంవత్సరాల తర్వాత రోమన్ సామ్రాజ్యం ఓ ఆయుధాన్ని తయారు చేసింది. అది మంటని ఇస్తుంది. ఈ ఆయుధాన్ని భారీ పడవలు, నౌకల్లో శత్రువులపై దాడి కోసం వాడారు. ఆయుధం నుంచి వచ్చే మంట మామూలుగా ఉండదు. అది మొత్తం నౌకను కొన్ని నిమిషాల్లోనే బూడిద చేయగలదు. ఆ మంట ప్రత్యేకత ఏంటంటే అది నీటిలో కూడా వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆయుధం వల్లే బైజాంట్లను లేదా రోమన్ సామ్రాజ్యం చాలా బలంగా ఉండేది. అప్పటికీ సైంటిస్టులకు ఆ మంటను దేంతో తయారు చేశారో తెలియదు. డామస్కస్ స్టీల్. సిరియా రాజధాని డామస్కస్లో తయారైన కత్తులు అప్పట్లో చాలా పవర్ఫుల్. సిరియాలో క్రైస్తవులు ముస్లింల మధ్య యుద్ధం తర్వాత యూరప్లోని క్రైస్తవులు డామస్కస్లో కత్తులు గురించి గొప్పగా చెప్పుకున్నారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయని, గాల్లో ఎగురుతున్న హ్యాండ్ కర్చీఫ్లను కూడా అవి కట్ చేయగలవని, ఎలాంటి నష్టము కలిగించకుండా చేయగలవని చెప్పుకున్నారు. ఆ కత్తులు 90 డిగ్రీలు తిరుగుతూ మొనదేలినట్లుగా ఉంటాయి. వాటి తయారీకి వాడిన ఉక్కు ఏది అన్నది ఇప్పటికీ తెలియదు. ద వయోనిక్ మాన్స్క్రిప్ట్. వయోనిక్ మాన్స్క్రిప్ట్ అనేది ఒక రకమైన రాత ప్రతులు. ఇప్పటి వరకు వాటిని అర్థం చేసుకోవడం ఎవరికీ రాలేదు. ఆ ప్రతుల్లో ఏం రాశారో ఎవరికీ తెలియదు. ఈ రాతల్లో మహిళల్లాగా ఉండే చిన్న బొమ్మలు గీశారు. ఆ మహిళలు ఓ రకమైన ద్రావకంలో సగం మునిగి ఉంటారు. వాళ్ళంతా ఓ ట్యూబ్తో కనెక్ట్ అయి ఉంటారు. పరిశోధన ప్రకారం ఆ ప్రతులు 15వ శతాబ్దంవి. వాటిలో ఏం రాశారన్నది ఆసక్తికరంగా మారింది, కానీ తెలియట్లేదు. ఆంటికేరా యాంటికైతేరా మెకానిజం. యాంటికైతేరా మెకానిజం ఇదో రకమైన పరికరం. సముద్ర ప్రయాణంలో విశ్వం దిక్కులను అర్థం చేసుకోవడానికి వాడేవారని అంచనా. ఇది 1901లో ఓ సముద్రం ఒడ్డుని దొరికింది. ఈ పరికరాన్ని క్రీస్తుపూర్వం 2వ సంవత్సరంలో తయారు చేసినట్లు తేల్చారు. ఈ పరికరం ద్వారా చంద్రుడి కాలమానాలు, చంద్రబింబాలు గురించి కూడా తెలుసుకునేవారని అంచనా. అయితే దీన్ని ఎవరు చేశారో ఇప్పటికీ తెలియదు. దీన్ని దేంతో చేశారో కూడా తెలియదు. ఈ పరికరం తర్వాత దిక్కులు తెలుసుకోవడానికి ఎన్నో పరికరాలు వచ్చాయి, కానీ ఇది ఉన్న క్లిష్టంగా కష్టంగా ఏది లేవు. ఎందుకు అన్నది తెలియట్లేదు. జాన్ హ్యాంగ్స్ సెస్మోస్కోప్. ఈ పరికరాన్ని చైనా సైంటిస్టు జాంగ్ హ్యాంగ్ తయారు చేశారు. ప్రపంచ మొదటి క్వేక్ డెక్టర్గా భావిస్తున్నారు. ఈ పరికరాన్ని క్రీస్తుశకం 132వ సంవత్సరంలో తయారు చేశారని అంచనా. భూకంపం వచ్చినప్పుడు ఈ పరికరంలో ఓ చిన్న బంతి కింద ఉన్న కప్ప నోట్లో పడుతుంది. ఇందుకోసం ఆ బంతి ముందుగా పరికరంలోంచి డ్రాగన్లోకి వెళుతుంది. అక్కడి నుంచి డ్రాగన్ నోట్ నుంచి కప్ప నోట్లో పడుతుంది. ఈ పరికరం లోపల ఏముంది, భూకంపానికి దీనికి లింక్ ఏంటి, దీనిలో ఎలాంటి టెక్నిక్ వాడారన్నది సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఉల్బెట్ స్వర్డ్ ఆఫ్ వికింగ్స్. క్రీస్తు శకం 8 నుంచి 11వ శతాబ్దంలో నార్స్ ప్రజలు ఉండేవారు. వాళ్ళు ఉత్తర యూరప్లోని స్కాండినేవియాలో నివసించేవారు. వారిని సిపాయిలు, వ్యాపారులు, సముద్ర దొంగలు, పరిశోధకులు ఇలా రకరకాలుగా పిలిచేవాళ్ళు. వీళ్ళు ఉత్తర అట్లాంటిక్ దీవుల నుంచి బయలుదేరి యూరప్, ఆసియా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. వీళ్ళు వాడే కత్తి డమాస్కస్ ప్రజలు వాడిన కత్తిలాగే ఉండేది. ఈ కత్తిని సైంటిస్టులు చూసినప్పుడు దీని డిజైన్ చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి కత్తులు చేయడం ఇప్పటికీ సాధ్యం కావట్లేదు. వీటి తయారీకి ఏ టెక్నిక్ వాడారో చెప్పలేకపోతున్నారు. 2020లో జర్మనీ సైంటిస్టులు పరిశోధనలు జరిపి ఈ కత్తులు జర్మనీలోనే తయారయ్యాయని మాత్రం చెప్పారు. ద ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఇనుప స్తంభం ఉంది. దీని క్రీస్తు శకం 375 నుంచి 413 మధ్య చంద్రగుప్త విక్రమాదిత్యరాజు కాలంలో నిర్మించారని అంటున్నారు. కానీ చాలామంది చరిత్రకారులు దీన్ని క్రీస్తు పూర్వం 912లో నిర్మించారని అంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ ఈ స్తంభం తుప్పు పట్టలేదు. సైంటిస్టులు ఏం తేల్చారంటే ఈ స్తూపంలో పాస్పరస్ ఉందట, అలాగే సల్ఫర్ మాంగనీస్ మాత్రం లేదట. అందువల్లే తుప్పు పట్టలేదని అంటున్నారు. ఈ వాదనను చాలామంది ఒప్పుకోవట్లేదు. ఇనుము అన్నాక తుప్పు పట్టకుండా ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ద ఫోస్టోన్స్ డిస్క్. ఫోస్టోన్స్ డిస్క్ అనే దాన్ని 1908లో గ్రీస్లోని క్రెట్లో కనిపెట్టారు. దీని క్రీస్తు పూర్వం 1700 కాలం నాటి మట్టితో తయారు చేశారు. ఈ డిస్క్పై 241 పదాలు ఉన్నాయి. 45 సింబల్స్ కూడా రౌండ్గా ఉన్నాయి. దీనిపై ఏవో ప్రార్థనలు రాశారని భావిస్తున్నారు. వీటిపై మినాన్ దేవుడి ప్రార్థనలు చేతితో రాశారని అంటున్నారు. ఖచ్చితంగా ఏంటనేది మాత్రం ఎవరికీ తెలియదు. రోమన్ డోడే హెడ్రాయిన్. దీన్ని దేనికి వాడారో సైంటిస్టులు చెప్పలేకపోయారు. రోమన్లు దీన్ని తయారు చేసినట్లు భావిస్తున్నారు. ఈ పరికరం యూరప్లో చాలా ప్రాంతాల్లో కనిపించింది. మనం అగరబత్తులు గుచ్చినట్లుగా ప్రజలు ఇందులో పువ్వులు, కొవ్వతులు ఉంచేవారు అనే డౌట్ ఉంది. కోస్టా రికియా రౌండ్ రాక్స్. మీరు ఎప్పుడైనా కోస్టారికాకు వెళ్తే అక్కడి గుండ్రటి రాళ్లను తప్పక చూడండి. ఈ రాళ్లను దేని వాడి వాళ్ళో సైంటిస్టులు చెప్పలేకపోయారు. వీటిని క్రీస్తు పూర్వం 200 నుంచి 800 మధ్య తయారు చేసినట్లు భావిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.